నీ పేరేంటి? స్నేహశ్రీ. ఏం చెప్తావు? నాన్న పులి కథ. చెప్పు. అనగనగా ఒక ఊళ్ళో ఒక గొర్రెల కాపరి ఉండేవాడు. వాడికి ఒక కొడుకు ఉండేవాడు. ఒకసారి పొలంలో ఎక్కువ పని అయ్యి గొర్రెల్ని చూసుకోమని కొడుకుని కూడా తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత ఒక్కోసారి పులొచ్చి మేకల్ని తినే పులొచ్చినప్పుడు నన్ను పిలు అని చెప్తాడు. చెప్పి పొలం పనికెళ్తే ఒకసారి వస్తాడా లేదా ట్రై చేద్దామని చెప్పి నాన్న పులి అని గట్టిగా అరుస్తాడు. అరుస్తే నాన్న చుట్టుపక్కల ఉన్న రైతులందరినీ కూడా పిలుచుకొని వస్తాడు. కానీ అక్కడ వచ్చేసరికి పులి ఉండదు. మరి ఎందుకు అరిచాడు అబ్బాయి? చెక్ చేద్దామని. ఏం చెక్కు? వస్తాడో రాడో చెక్ చేద్దామని. అంతే అంతే తప్ప ఇంకోసారి మళ్ళీ అలా చేయకు అన్నా సరే ఇంకోసారి మళ్ళీ చెక్కింగ్ అని చెప్పి ఇంకోసారి అంతే చేస్తాడు. ఈసారి మూడోసారి నిజంగా చెక్కింగ్ అన్నది దాన్ని అబద్ధాలు చెప్తాడు. అబద్ధం అబద్ధం అని చెప్పకూడదు. నువ్వు చెక్కింగ్ అంటున్నావు. తమాషాకి తమాషాకే అబద్ధాలు చెప్తాడు. తర్వాత నిజంగానే పులి వచ్చింది. నాన్న పులి నాన్న పులి నాన్న పులి వచ్చింది పులి అని గట్టిగా మూసార్లు అరుస్తాడు. అది కూడా తమాషాకేమో అని చెప్పి నాన్న రాలేదు. అందుకని పక్కనే ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు పైకెక్కి కూర్చుంటే గొర్రెలన్నిటిని పులి తినేసి వెళ్ళిపోయింది. గొర్రెలన్నిటిని అన్ని గొర్రెలు తింటుందా? అంత రెండు అలా చెప్పు. మరి గొర్రెల్ని తినేసి వెళ్ళిపోయింది. ఇక్కడ ఇక్కడ చెట్టు లేకపోతే నన్ను కూడా తినేసేదేగా పులి అని అప్పుడు తెలిసింది. ఏడుస్తూ ఆలోచించాడు. ఆలోచించాడా లేదు? ఏడుస్తూ ఆలోచించాడు. ఆలోచించి ఏం నిర్ణయించాడు? ఆలోచించి ఇక్కడి నుంచి నేను అబద్ధాలు ఆడకూడదు అని అప్పటి నుంచి అబద్ధాలే ఆడట్లేదు. అదే బుద్ధి వచ్చింది పులి వచ్చాక. అది కథలో నీతి ఏమిటి? సత్యమేవ అబద్ధాలు ఆడకూడదు. అబద్ధాలు ఆడకూడదు, నిజమే చెప్పాలి. అది అది నీతి. ఈ కథ మరి ఆ పిల్లాడి పేరేంటి? సోను. సోమా? సోను. సోను ఆ సోము ఆ సోము సోను అంటే ఏంటి మరి? నువ్వు అబద్ధాలు ఆడుతుంటావా మరి? ఎప్పుడు? భయం వేసిన. ఇంకా తప్పించుకోవడానికి కూడా చెప్తావు కదా అబద్ధం. నీకు ఇష్టం లేనివి ఏమైనా తినమంటే కూడా తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్తావు, అంతే కదా. స్కూల్ మానేయడానికి ఎప్పుడైనా అబద్ధం చెప్పావా? స్కూల్ ఇష్టమేనా నీకు? స్కూల్కి వెళ్తాను కానీ అబద్ధాలు ఆడలేదు. స్కూల్కి వెళ్ళడం ఇష్టమేనా? స్కూల్ మానేయాలని ఎప్పుడు అనిపించదు. కానీ జ్వరం వస్తే గానీ అమ్మ మానేది. జ్వరం వస్తే తప్ప నువ్వు మామూలుగా అయితే స్కూల్కి ఎందుకని వెళ్తావు? బాగుంటుంది. ఎందుకు? ఏముంటుంది అక్కడ? లెసన్స్ చెప్తారండి. చెప్తే ఏమవుతుంది? లెసన్స్ చెప్పి లెసన్స్ మిస్ అవుతే మళ్ళీ సరిగ్గా రాయలేము కదా అందులో గ్రామర్ పార్ట్ అంతా. అందుకని. ఎందుకు రాసి ఏం చేస్తావు, ఏం ఉద్ధరిస్తావు? రాసి అవి చదువుతాను. ఎగ్జామ్ వచ్చినప్పుడు అవే వాటిల్లో కొన్ని వస్తాయి, అవి రాస్తాను. రాస్తే ఏమిటి లాభం? ఏమైనా మార్క్స్ వస్తాయి. మార్కులు ఏం చేసుకుంటాం? తింటామా తాగుతాం? మార్కులు ఎందుకు? అసలు స్కూల్కి ఎందుకు పోవాలి నాకు చెప్పు. చదువుకోవడానికి. అంటే స్కూల్కి పోకుంటే చదువు రాదా? ఇంకా ఇంట్లో ఉంటే చదువుకునేటట్లయితే స్కూల్కి పంపించదు. మరి ఇంట్లో నువ్వు చదవట్లేదు అందుకే స్కూల్కి పంపుతున్నారు. ఇంట్లో ఉంటే గారాబం చేస్తున్నావు, ఆటలాడుతున్నావు కదా. స్కూల్కి వెళ్తే ఇంక వాళ్ళు ఏదో కొడతారనో తిడతారనో భయానికో చదువుతున్నావు, అంతేనా? స్కూల్కి వెళితే బుద్ధి వస్తుందా బుద్ధి పోతుందా? వస్తుంది. నీకు ఎంత వచ్చింది ఇప్పుడు? వచ్చిందా బాగా? మారావా? పద్ధతులు మార్చుకున్నావా?
లేదు. ఫ్రెండ్స్ ఉన్నారా స్కూల్లో? ఎంతమంది? వాళ్ళందరూ అబద్ధాలు ఆడేవాళ్ళే. బట్ వాళ్ళతో ఎలా వేగుతున్నావు? నువ్వు కూడా అబద్ధాలు నేర్చుకుని ఉంటావు కదా. వాళ్ళు అబద్ధాలు ఆడితే నువ్వేం నిజాలు చెప్పలేవుగా, నువ్వు కూడా అబద్ధాలు చెప్తావు. మరి అలా ఎందుకు చెప్తున్నారు ఈ పిల్లలంతా అబద్ధాలు? చిన్నపిల్లలేగా. నాకు ఆ స్కూల్ అంటే ఇష్టం లేదు. ఫిఫ్త్ క్లాస్ లో డాడీ వేరే స్కూల్ మార్పిస్తానన్నాడు. మంచి స్కూల్. ఇప్పుడు ఏ క్లాస్? ఫోర్త్. ఫోర్తేనా? అసలు మంచి స్కూల్లో ఎవరు అబద్ధాలు ఆడరు ఇంకా, అంతా మంచి పిల్లలే ఉంటారా? అది అదే చెత్త స్కూల్. ఇప్పుడు నువ్వు చదివేది? మరి మీ ఫ్రెండ్స్ అబద్ధాలు చెప్తుంటే నువ్వు ఎప్పుడు చెప్పలేదు ఆ అబద్ధాలు ఆడడం తప్పు అని కథ చెప్పాల్సింది. నానా పులి వచ్చే కథ వాళ్ళకి చెప్పాల్సింది కదా. చెప్పలే. సాటర్డే సాటర్డే ఆడిపిస్తాడు, అప్పుడు కథ కథ ఆట ఆడతారు. కానీ నేను కథ చెప్తానంటేనే వాళ్ళు నువ్వు వాళ్ళు చెప్పనీయదు. వాళ్ళు చెప్పుకొని ఇంకా టైం అయిపోయింది, నేనేం ఆడుకోను అని చెప్పాను. నువ్వు చెప్పవు ఎప్పుడు కథ చెప్పవా? స్కూల్లో ఆటలు అంటేనే బోరింగ్ అప్పటి నుంచి. ఎందుకు? ఆటలు మంచిదే కదా. ఆటలు మంచిదే కానీ వాళ్ళు మమ్మల్ని నాన్న అట్లా వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళు ఆడుకుంటున్నాడు. వాళ్ళెవరు? స్టూడెంట్సా? టీచర్ ఆడిపిస్తుంది కదా, టీచర్ ఆడిపించదా? ఆడిపించింది కానీ చెప్పదు ఏం ఆట ఆడాలో. ఆడుకోమని అంతే, మీ ఇష్టం వచ్చింది ఆడుకోవచ్చు, మంచిదేగా. అవును కానీ ఆడుకోవాలంటే ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటారా? నాకు ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ఉన్నారు కానీ వాళ్ళు ఆడుకుంటారు, నాతో ఆడుకోవడానికి ఎవరు రారు. ఎందుకు? నచ్చవా నువ్వు? కాదు, వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళు ఆడుకున్నారనుకో, నేను ఆడతానన్నాను. రానివ్వరా? రానిస్తాడు కానీ నేను నేను ఆడే టైంలోనే అయిపోయింది. ఇదేంటి విచిత్రంగా ఉంది. అందుకనే స్కూల్లో పీటీ అంటేనే బోరింగ్. కొత్త స్కూల్కి చేరితే అక్కడ బాగా ఆడుకుంటావా ఇంకా? సాటర్డే సాటర్డే. మరి పిల్లలు అంతా ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు అంటావు? కానీ సెకండ్ సాటర్డే మాకు హాలిడే ఇయ్యరు. మీ ఫ్రెండ్స్ అంతా అబద్ధాలు చెప్తారంట అన్నవే, ఎందుకు అలా చెప్తున్నారు వాళ్ళు? కారణం ఏంటి? నేర్చుకుంటారా లేకుంటే వాళ్ళు భయపెట్టిస్తున్నారు కూడా. ఎలా? దయ్యాలు భూతాలు అవన్నీ చెప్పి ఒకసారి అయితే అదే కళలోకి వచ్చింది. ఏది? దయ్యమా? ఎలా ఉంది దయ్యం కళలో? దయ్యం కళ్ళలో దయ్యమా? ఎగురుతూ వైట్ కలర్ కప్పేసుకొని జుట్టు ఇరుపోసుకొని మొహం వేసుకుంది. మాట్లాడింది నీతో? మాట్లాడలేదు. నేను భయపడి పరిగెత్తాను. అక్కడ నిద్రలో కూడా పరిగెత్తావు? కళలు. అదే నిద్రలో కళ్ళలో పరిగెత్తావు. అది దయ్యాలు దయ్యాలు లేవని నమ్ముతావు కదా నువ్వు. ఉన్నాయా దయ్యాలు? లేవు కానీ వాళ్ళ భయపెట్టించడంతో అదే వచ్చేస్తుంది. అప్పుడు భయపెట్టిస్తే నువ్వు జడుచుకుంటావు. దయ్యాలు లేవని చెప్తున్నా వాళ్ళు వినిపించుకోకుండా ఇంకా చెప్తూనే ఉన్నారు, అందరినీ భయపెట్టిస్తున్నారు. వాళ్ళకి తెలియదు కదా ఉన్నాయని వాళ్ళు అనుకుంటున్నారు. లేరని నువ్వు అనుకున్న తర్వాత నువ్వు ఎందుకు భయపడతావు? అసలు భయపడద్దు కదా. లేరనేది ఒప్పుకుంటావా లేదా? నువ్వు ఒప్పుకున్నాక ఎలా నీ దయ్యం నీ కళ్ళలోకి ఎలా వచ్చింది అసలు? భయపడను కానీ. నీకు కళలో దయ్యం వచ్చేటంత భయంకరంగా వాళ్ళు భయపెట్టారా? ఎంతమంది గ్యాంగా? ఐదుగురా? ముగ్గురు. అంత భయంకరంగా భయపెట్టారు నిన్ను? నువ్వు వాళ్ళని భయపెట్టలేవు. నన్ను ఇంకా మిగతా వాళ్ళని కూడా భయపెట్టావు. నాలానే వాళ్ళకు కూడా వచ్చిందంట. అందరికి కళ్ళలో దయ్యాలు వచ్చేంత భయపెట్టారు వాళ్ళు. చాలా పర్ఫెక్ట్ ఉన్నారు వాళ్ళు, చాలా చక్కగా బాగా నేర్చుకున్నారు వాళ్ళు అయితే. అయినా స్కూల్కి పోయి చదువుకోకుండా ఈ దయ్యాలు ఎందుకు వాళ్ళు చెప్తున్నారు? వాళ్ళు ఆటల్లో చెప్తారు. నువ్వు మీ టీచర్ చెప్పాల్సింది నన్ను ఇలాగా దయ్యాలు ఉన్నాయని భయపెట్టి. చెప్తే లేదు మిస్, నేను కాదు మిస్ అంటారు. ప్రూఫ్స్ లేదు, ప్రూఫ్లు ఉండదుగా. ఎవరు నిజం చెప్తారు? అలా చెప్తారు వాళ్ళు. ఓహో, అదొక పెద్ద
అవకాశం. మిస్ వచ్చాక నేను చెప్పాను స్వప్న మిస్ నేను కాదు మిస్ ఆమె అబద్ధాలు ఆడుతున్నాను ఆమెకే తోసేశారు. అబ్బా ఎన్ని కష్టాలమ్మ నీకు ఈ చిన్న వయసులో పాపం. హనుమంతుడిని అందుకే నువ్వు హనుమంతుడిని తలుచుకొని ధైర్యం తెచ్చుకొని బలం తెచ్చుకొని ఎదుర్కోవాలి ఈ కష్టాలన్నీ నువ్వే దూరం చేసుకోవాలి తెలిసిందా ఎవ్వరూ రారు.